టిఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందన్నారు మంత్రి హరీష్ రావు. సంగారెడ్డి జిల్లాలో పర్యటించిన హరీష్ రావు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రైతులకు ఉచితంగా కంది విత్తనాలను పంపిణీ చేశారు. రైతుల కోసం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందని హరీష్ రావు కొనియాడారు. గత ప్రభుత్వాలు రైతులను పట్టించుకోకుండా అప్పులు పాలు చేశాయంటూ విమర్శలు గుప్పించారు. దాంట్లో భాగంగా 34 లక్షల రూపాయల విలువ కలిగిన 367 క్వింటాళ్ళ కంది విత్తనాలను రైతులకు ఉచితంగా అందించడం జరుగుతూ ఉంది. నేను కలెక్టర్ గారిని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులను కూడా కోరేది ఏంటంటే సబ్సిడీ మీద అందరు రైతులకు కూడా కంది విత్తనాలు మన మంచి క్వాలిటీ విత్తనాలు అందుబాటులో పెట్టాము. ఇది ఏదైతే ఉచితంగా ఈ 367 క్వింటాళ్ళు ఇస్తున్నామో జిల్లాలో ఎస్సీ ఎస్టీ రైతులకు చిన్నకారు రైతులకు వీటిని అందించినట్టయితే మేలు జరుగుతుంది. ఈ 367 క్వింటాలు కూడా చిన్న సన్నకారు రైతులకు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ రైతులకు అందించాలని చెప్పి నేను వ్యవసాయ